సరిగ్గా పదమూడు సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు ఇదే నల్లమల్ల అడవుల్లో తన ప్రజలకు సేవ చేయాలి అని వెళ్ళి బయలుదేరి వల్లి మళ్ళీ తిరిగి రాకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయి పదమూడు సంవత్సరాలు అయింది ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయి పదమూడు సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు అంటే మరి వాస్తవానికి మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినట్ట లేకపోతే ఇంకా బ్రతికే ఉన్నట్ట మహానేతకు మరణం లేదు అని మరొక్కసారి నిరూపించారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి రాజశేఖర రెడ్డి బిడ్డ స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గాన్ని ప్రేమించాడు ప్రతి ఒక్క వర్గం కోసం పథకాలు రూపొందించాడు వాటిని అమలు అద్భుతంగా అమలు చేసి చూపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా ఎంతమంది గుండెల్లోనే కాదు ఎంతమంది ఇళ్లల్లో దేవుని పటం పక్కన రాజశేఖర రెడ్డి గారి పటం కూడా ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఎంత అదృష్టవంతుడు ఇంతమంది ఇంతమంది అభిమానం ఇంతమంది ప్రేమను సంపాదించుకున్న మహానేత రాజశేఖర రెడ్డి గారు మహానేత లేడు అన్న వార్త వినగానే ఎంతమంది వందల మంది ఏడు వందల మంది ఇక ఆయన రాని రాడు ఇక లేడు అన్న వార్త వినగానే ఆ బాధను భరించలేక ఆ దుఃఖాన్ని భరించలేక ఏడు వందల మంది రాజశేఖర రెడ్డి గారు వెనకాలే చచ్చిపోయారు అంటే ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు ఒక నాయకుడు చనిపోతే ఏడు వందల మంది ఆయన వెనకాలే వెళ్ళిపోవడం అంతగా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించారు అంతగా రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ప్రేమించారు మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారు అనేవారు కదా నాయకుడు అంటే ప్రజల మధ్యే బతకాలి ప్రజల కోసమే బతకాలి అని అలాగే అలాగే చచ్చిపోయాడు కదా ప్రజల మద్దే బతకాడు ప్రజల కోసమే చచ్చిపోయాడు ఆలోచన చేయండి ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి అంటే సెక్రటేరియట్కు వెళ్తాడు లేకపోతే బహిరంగ సభకు పోతాడు లేకపోతే ఒక శంకుస్థాపనకు పోతాడు లేకపోతే ఒక ఓపెనింగ్కి పోతాడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రచ్చబండకు పోవాలి అనుకున్నాడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఏ రకం నాయకుడు ఏం అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారికి రచ్చబండకు వెళ్ళడానికి కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆ రోజు నాతో అన్నమాట రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అన్నమాట బిడ్డ బిడ్డ నేను రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నాను ఇంకా ప్రజలకు ఏదైనా పథకాలు అందటం లేదేమో ఇంకా ఏదైనా చేయాల్సి ఉందేమో కనుక్కోవడానికి వెళ్తున్నాను ఆ కార్యక్రమం అయిపోగానే మళ్ళీ వస్తాను మళ్ళీ రోజులాగానే ఆఫీస్ తర్వాత నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి వెళ్ళాడు రాజశేఖర రెడ్డి గారు ఏ నాయకుడు అనుకున్నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజల అంత దగ్గరగా వెళ్ళాలని అనుకోని కదా రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకుండా పోయాడు అంతగా ప్రేమించాడు కదా రాజశేఖర రెడ్డి గారు అలాంటి నాయకుడు ఇప్పుడు ఉన్నాడా అలాంటి నాయకత్వం ఇప్పుడు ఉందా అసలు రాజశేఖర్ రెడ్డి గారు నాయకుడు అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలను రూపొందించాలి వాటిని ఇంత అద్భుతంగా అమలు చేయాలి అని ఒక మాదిరిగా నిలిచిపోయాడు కదా రాజశేఖర రెడ్డి గారు కాలం ప్రజల కోసమే బతికాడు ఆఖరికి చాబులో కూడా చచ్చిపోయింది కూడా ప్రజల కోసమే చచ్చిపోయిన మహానేత రాజశేఖర రెడ్డి గారు వందల మంది నాయకులను తయారు చేసిన మహానేత రాజశేఖర రెడ్డి గారు ద లీడర్ ద లెజెండ్ వైఎస్ఆర్ అలా రాజశేఖర్ రెడ్డి గారు నడుచుకుంటూ వస్తుంటే పులే నడిచి వస్తుంది అన్నట్టు ఉండేది కదా ఆ నడకలో రాజసం ఆ మాటలో రాజసం ఆ పనిలో రాజసం అసలు ఆయన పథకాలే ఒక రాజముద్ర ప్రతి పతకము ఒక రాజముద్ర ఎన్ని పతకాలు రూపొందించాడు ఎన్ని అద్భుతమైన పథకాలను రూపొందించాడు వాటిని ఎంత అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం ఒకేసారి రెండు లక్షలైనా నాలుగు లక్షలైనా ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాలని హేళన చేశారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చివారీ చూపించాడు రాజశేఖర గారు రాజశేఖర రెడ్డి గారు మహిళలకు ఆ రోజు పావులా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డా దేశంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదింట్లో పిల్లలు పైకి రావాలంటే ఏం చేయాలి అని పెద్ద చదువు చదువుకుంటే తప్ప కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావు అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే కదా లక్షల మంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు పైసా ఖర్చు లేకుండానే ఆలోచన చేశారు దేశంలో ఎవరైనా ఆలోచించారా ప్రపంచంలో ఎవరైనా ఆలోచించారా పేదవాడి ఇంట్లో వస్తే ఏమిటి పరిస్థితి అని ఆ ఇంటిల్ల పాది అప్పులు పాలైపోతుంది కదా అని రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు లక్షల మంది కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్ తెచ్చుకున్న రోజులు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోను చేసిన ఇరవై నిమిషాలకు అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ కుయ్ 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 అని రావాలి అని ఏ నాయకుడు ఆలోచన చేశాడు ఒక్క రాజశేఖర్ రెడ్డి గారే చేశారు కదా నలభై ఆరు లక్షల మందికి పక్కా ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఆ ఐదు సంవత్సరాలలో దేశం మొత్తం మీద నలభై లక్షల పక్కా ఇల్లులు కడితే పేదల కోసం రాజశేఖర్ రెడ్డి గారు మన ప్రజలకే నలభై ఆరు లక్షల ఇల్లులు కట్టి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు అది కదా పనితనం అంటే అది కదా పాలన అంటే అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు ఎలా ఉంది కేసీఆర్ గారి పాలన ఒకసారి కాదు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారు కదా ఐదేళ్ళు కాదు ఎనిమిదేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు ఏం చేశారు తల్లి మీ ఊరికేం చేశాడు మీ కుటుంబానికి ఏం చేశాడు మీ ఏం చేశాడు నక్కలు ఎరుగని బొక్కలు లేవు పాములు ఎరుగని పుట్టలు లేవు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం కూడా లేదు రుణమాఫీ అని రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే మహిళలకు రుణాలని మహిళల్ని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులని మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు అల్లుడు వస్తే ఏడబండాలే అన్నాడు అంతకుముందు ఎప్పుడూ అల్లుడు రాలేదు పాపం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాకే మన బిడ్డలకు పెళ్ళిళ్ళాయే అల్లుడులు వచ్చాయి ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఒక్కరికైనా వచ్చిందా ఒక్కరికైనా వచ్చిందా మూడు ఎకరాల భూము అన్నాడు ఇచ్చాడా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చాడా యాభై ఏడేళ్ళకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా ఉచిత ఎరువులు అన్నాడు ఇచ్చాడా ఎస్టీలకు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు ఇచ్చాడా ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది కేసీఆర్ గారి జన్మకు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారి జన్మకి ఈయన ముఖ్యమంత్రి ఈయనను ముఖ్యమంత్రి అనాలా లేకపోతే మోసగాడు అనాలా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అనాలా లేకపోతే అబద్దాల కోరు అనాలా ఏమనాలి ఈ ముఖ్యమంత్రిని కేసీఆర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా ఇలాంటి ముఖ్యమంత్రిని ఏమనాలే ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత పోని ఈ పాలమూరు జిల్లాకైనా ఏమైనా చేశాడా కేసీఆర్ గారు ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా కదా కరువు జిల్లా కదా ఒక్క ఎకరానికైనా నీళ్లు బారించాడా కేసీఆర్ గారు ఒక్క ఎకరానికైనా నీళ్లు బారించాడా అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కల్వకుర్తి ద్వారా నాలుగు లక్షల ఎకరాలు భీమా ద్వారా రెండు లక్షల ఎకరాలు నెట్టెంపాడు ద్వారా రెండు లక్షల ఎకరాలు ఈ ఆలోచనంతా అంతా ఎవరు తొంభై శాతం పనులు చేసింది రాజశేఖర రెడ్డి గారు కదా ఈ ప్రాంతంలో నీళ్లు పారుతున్నాయి అంటే పంటలు పండుతున్నాయి అంటే ఎందుకు పారుతున్నాయి ఎందుకు పండుతున్నాయి ఈ భూములకు విలువ పెరిగింది అంటే ఆ ఘనత రాజశేఖర రెడ్డి గారిది కాదా